ఇవాళ రైతుల కోసం ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి ఇవాళ అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలు రైతుల కోసం కావాలని కోరుతా ఉన్నారు 24 గంటల ఉచిత విద్యుత్ ఈ దేశంలో ఎవరు ఇచ్చినట్టు ఒక కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చారు నిజానికి ఇవాళ బంగారం లాంటి పంటలు పండే సమయంలో నోటికాడి బుక్క జారి కింద పడిపోయినట్టు దురదృష్టవశాత్తు వడగల్ల వానతో చాలా నష్టం కలిగింది ఆ రైతుల దుఃఖం చూస్తా ఉంటే ఇలా కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి నిజంగా చాలా బాధ కలుగుతా ఉంది ఎందుకంటే ఆరుగాలం కష్టపడ్డ రైతులు రాత్రినక పగలనక ఇలా ఎంతో కష్టపడి పంట చేతికి వచ్చే సమయంలో ఇవాళ ఈ నష్టం జరగడం చాలా చాలా బాధను కలిగిస్తా ఉంది బట్ ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా ప్రతి రైతుకు ఎకరానికి 10,000 చొప్పున సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సహాయం కూడా త్వరితగతిని అందిస్తాం రైతులు కూడా ధైర్యంగా ఉండాలని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని కూడా రైతులందరినీ కోరడం జరుగుతోంది ఇవాళ దాదాపు ఉదయం నుంచి 22 గ్రామాల్లో ఇప్పటిదాకా పర్యటించాం ఇప్పుడు కూడా ఇంకో 3-4 గ్రామాలకు వెళ్ళేది అంటే దాదాపు 25 గ్రామాలు తిరిగి అన్ని గ్రామాల్లో కూడా పంట నష్ట పరిహారాన్ని చూస్తూ రైతులకు ధైర్యాన్ని చెప్తూ ప్రభుత్వం ఉన్నది అని చెప్పి ఒక భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం ఇవాళ రైతులందరికీ చేశాం ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది ఇవాళ ఫసల్ బీమా యోజన మట్టర్ ఫ్లాప్ అయిపోయింది గుజరాత్లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లోనే ఇవాళ ఫసల్ బీమా యోజన పథకం అమలు కావడం లేదు వాళ్ళు కూడా ఇవాళ అమలు చేయడం లేదు రైతులకు ఒక మంచి బీమా స్కీమ్ దేవడంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇవాళ ఎందుకంటున్నా అంటే స్కీమ్ అంత మంచిదైతే మీ సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు అమలు చేస్తలేదు గుజరాత్లోనే ఫసల్ బీమా యోజన అమలైతలేదంటే ఆ స్కీమ్ ఫెయిల్యూర్ అయింది కనుక ఆ స్కీమ్ వల్ల రైతులకు మేలు జరుగుతలేదు కనుక మీ సొంత రాష్ట్రంలోనే ఇలా అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రోజుకో మంత్రి ఢిల్లీకి వచ్చిపోతున్నారు నిన్న కాక మొన్న అమిత్ షా గారు వచ్చారు ఏం చెప్పింది మీరు మత విద్వేషాలు చెలరేగే చేసే ప్రయత్నము లేదా బురద జల్లేటువంటి ప్రయత్నము అంతకుమించి ఒక్కటన్నా ఉన్నదా ఒక్కటన్నా మంచి పని ఉందా ఇలా బీజేపీ నాయకులను ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర మంత్రులను కోరుతా ఉన్నా ఇలా కేసీఆర్ గారు ఎకరానికి 10,000 ఇస్తున్నాడు నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు కూడా ఎకరానికి 10,000 ఇవ్వండి 2,000 రూపాయలు ఇద్దాం ఉత్తమ మాటలు కాదు సొల్లు పురాణం కాదు ఈ సోషల్ మీడియా సొంటకాయ చేష్టలు కాదు నిజంగా మీకు ప్రేమ ఉంటే ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ఓ 10,000 రూపాయలు తీసుకురండి ఢిల్లీకి వెళ్ళి మీరు 10 మేము 10,000 20,000 ఇద్దాం రైతుల్ని కాపాడుకుందాం దేశంలో ఎక్కడన్నా ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే దాని పేరు చెప్పండి మీరు చెయ్యరు కానీ చేసిన కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఉన్నారు ఈ మధ్య కొంతమందికి కేసీఆర్ గారిని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది కేసీఆర్ గారిని తిడితే పెద్దోళ్ళని తిడితే మేము పెద్దోళ్ళం అవుతాం అనుకుంటున్నారు కేసీఆర్ గారిని తిడితే హీరోలం అవుతాం అనుకుంటున్నారు బిడ్డ మీరు హీరోలు కాదు జీరోలు అవుతారు గుణ అంటావు నల్ల చట్టాలు తెస్తా అంటావు వడగళ్ళు పడితే రూపాయి సాయం చేయనంటావు బోరుబాయి కాడ మీటర్లు పెట్టమంటావు రైతుల పెట్టు ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలంగాణకి ఇచ్చే 30,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను పండిన పంట రోడ్ల మీద ఆరబోస్తే మరి యాక్సిడెంట్లు అవుతున్నాయి రైతులకు ఇబ్బంది అవుతుందని కళ్ళాలు కడితే కళ్ళాలు కట్టద్దు ఈ కళ్ళాల డబ్బులు వాపసు ఇయ్యండి అని చెప్పారు ఇది రైతు వ్యతిరేక చర్య అంటే ఎండిపోయిన చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు పోస్తేనేమో ఇతర రాష్ట్రాల్లో అనుమతించారు మా తెలంగాణ రైతులు వరి ధాన్యం ఆరబోసుకోవడానికి కళ్ళాలు కడితే ఇది తప్పు అని డబ్బులు రికవరీ చేసిన ఘనత ఇలా బీజేపీ ప్రభుత్వం అంటే మీకు రైతుల మీద ఏ పాటి ప్రేమ ఉందో అర్థమైతలేదా ఇవాళ మేము 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చాం నిజానికి ప్రభుత్వం చేయగలిగిందంతా చేసింది సకాలంలో ఎరువులు ఇచ్చింది రైతులకు అవసరమైన డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు ఇచ్చింది రైతు బంధు కింద పెట్టుబడి సహాయం చేసింది రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి చెరువులు బాగా చేయడం ద్వారా పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రైతాంగానికి నీరు అందుబాటులోకి తెచ్చింది రైతులకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఇవ్వని విధంగా 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చింది సో బ్రహ్మాండమైన పంట పండింది వాస్తవానికి 57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతా ఉంది ఇంత పెద్ద ఎత్తున ఈ దేశంలో
ఎక్కడ వరి సాగు అయితే లేదు యాసంగిలో అటువంటిది నోటికాడికి వచ్చిన కుక్క జారిపోవడం అనేది దురదృష్టం ప్రకృతి వైపరీత్యం ఆ భగవంతుడి కృప ఉండాలి మనకు సో ఈ దురదృష్టవశాత్తు జరిగింది అయినా కూడా ఆ రైతుల్ని కూడా ఆదుకోవడానికి ఇలా ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇది రైతుల పట్ల కేసీఆర్ గారికి ఉన్న ప్రేమకు ఇది చిహ్నం నిజానికి ముఖ్యమంత్రి గారు ఇలా వేరే నిధుల్లో కోత పెడుతున్నారు లేదా ఎక్కడైనా డబ్బులు ఇబ్బంది ఉంటే వేరే కార్యక్రమం కొంత ఆలస్యం జరుగుతూ ఉంది కానీ రైతుల విషయంలో కేసీఆర్ గారు ఏనాడు కూడా వెనుకకు పోనటువంటి నాయకుడు ఇవాళ ఒక రైతు బంధు కింద 80,000 కోట్ల రూపాయల నిధులు ఇలా రైతు బంధు కింద రైతులకు అందిస్తున్న నాయకుడు కేసీఆర్ 80,000 కోట్లు అందిస్తున్నాడు ఇలా కేసీఆర్ ఈ దేశంలో ఎప్పుడన్నా డైరెక్ట్గా నగదు బదిలీ అనేటువంటి పథకం ఎక్కడన్నా అద్భుతంగా అమలు జరిగింది అంటే ఇది తెలంగాణ రాష్ట్రమే దానికి రోల్ మోడల్ నగదు బదిలీకి రోల్ మోడల్ తెలంగాణ ఆసరా పెన్షన్ నగదు బదిలీ కళ్యాణ లక్ష్మి నగదు బదులు కేసీఆర్ కిట్లో నగదు బదిలీ ఇవాళ రైతు బంధులో నగదు బదిలీ రైతు బీమాలో నగదు బదిలీ అంటే ప్రతి రూపాయి పేదవాళ్ళకు చేరాలి ప్రతి రూపాయి అర్హులకు చేరాలని ఈ దేశంలోనే నగదు బదిలీ ద్వారా పేదలకు సహాయం అందిస్తున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏమయ్యేదంటే డబ్బు రూపంలో పోయినప్పుడు ఇతర పదార్థాల రూపంలో పోయినప్పుడు అదేమయ్యేదంటే అవినీతికి తాగుండేది కానీ ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి పైసా నేరుగా పేదలకు అందిస్తున్న ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం సో బీజేపీ నాయకులు ఇప్పటికైనా మీరు చిల్లర మల్లర చేష్టలు మాని నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి రాష్ట్రంలో ఉండే రైతు ప్రయోజనాలు కాపాడండి ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి ఇలా కేసీఆర్ గారు 10,000 ఇస్తుంది కనుక మీరు 10,000 తట్టి 20,000 రూపాయలు ఇద్దాం మిమ్మల్ని కూడా రైతులు మెచ్చుకుంటారు కానీ 10 పైసలు మేము ఇయ్యమని మీరు మాత్రమే ఇవ్వాలనడం ఏదో అంటారు చూడండి చేసిన వాళ్ళకి ఇంకా గీతలు పెట్టే పని చేస్తే తెలంగాణ రైతాంగం మిమ్మల్ని సహించదు ఎందుకంటే మీ అన్ని రైతు వ్యతిరేక చర్యలు అడుగడుగునా మీరు రైతు వ్యతిరేకమే మీరు ఎంతసేపు అదానీ ఆస్తులు పెంచే ప్రయత్నం చేసినారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నదాత ఆమ్దాని పెంచే ప్రయత్నం ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నారు అందువల్ల తెలంగాణ రైతులు ఆలోచన చేస్తున్నారు అన్నదాత ఆస్తులు పెంచే ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే అదానీ ఆస్తులు పెంచే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అన్నదాత ఆస్తులు పెంచే వాళ్ళు కావాలన్నా లేదా అదానీ ఆస్తులు పెంచే వాళ్ళు కావాలన్నా ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే కళ్ళ ముందు ఉన్నాయి ఇలా పక్కన కర్ణాటకలో బీజేపీలో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్నది మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉంది మరి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లో ఎందుకు కరెంట్ వస్తలేదు ఎందుకు రైతు బంధు వస్తలేదు ఎందుకు రైతు బీమా వస్తలేదు ఎందుకు మీరు రైతులకు నష్టం జరిగితే 10,000 రూపాయల పరిహారం ఇస్తలేదు రైతు బంధు వస్తలేదు ఎందుకు రైతు బీమా వస్తలేదు ఎందుకు మీరు రైతులకు నష్టం జరిగితే 10,000 రూపాయల పరిహారం ఇస్తలేదు ఎక్కడైనా ఉన్నదా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లా అది డబుల్ ఇంజిన్ కాదు మీదంతా కూడా డబుల్ స్టాండర్డ్ గవర్నమెంట్ ఢిల్లీలో అవార్డులు ఇస్తారు గల్లీలు నెమ్మతిట్టిపోతారు నిన్నగాక మొన్న పంచాయతీరాజ్ అవార్డులు ఇస్తే దేశంలో అతి ఎక్కువ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ఎవరికి వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి ఢిల్లీలో ఏమో అవార్డులు ఇస్తారు గల్లీలు ఏమో పని మంచిగా లేదని తిట్టిపోతారు హెల్త్ డిపార్ట్మెంట్కి ఎన్ని అవార్డులు ఇచ్చిండ్రు టీబీలో అవార్డు ఇచ్చిండ్రు మా తెలంగాణ ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలను మీరు ప్రశంసిస్తూ ఉంటారు ఇట్లా ఇది డబుల్ ఇంజిన్ కాదు డబుల్ స్టాండర్డ్ ఢిల్లీలో మాట గల్లీలో మాట పార్లమెంట్లో ఒక మాట పబ్లిక్లో ఒక మాట అంటే మీరు ఎంతసేపు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ఒక గోబల్స్ అబద్ధాల ప్రచారం మీద అబద్ధాల పునాదుల మీద మీరు పైకి రావాలని చూస్తుంటారు సమాధుల్లో ఏమొస్తుంది బండి సంజయ్ గారు ఊకే మాట్లాడితే సమాధుల్లో ఉంటాం సమాధులు దవ్వేటోడు కాదు సమాధుల్లో బొక్కలు వస్తాయి ఏమంటాయి సమాధులు దవ్వేటోడు కాదు బలమైన పునాదులు వేసే నాయకుడు కావాలి తెలంగాణకు ఇలా కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి బలమైన పునాదులు వేసింది అవే రైతు బంధు అదే మిషన్ కాకతీయ అదే పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం అందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఇవాళ హల్దీ వాగ్ కానీ మన కూడవెల్లి వాగు మండు టెండర్లో చెక్ డ్యాంలు మత్తలు దుంకుతున్నాయంటే దాని వెనుక కేసీఆర్ కృషి లేదా కేసీఆర్ కృషి లేదే ఇవాళ కూడవెల్లి వాగు ఎండాకాలం మత్త దుంకుతుందా కుతరే దుంకుతుందా ఏమైనా మంత్రం వేస్తే దుంకిందా అల్లా వద్దిన అద్భుత దీపం పట్టుకుంటే దుంకిందా ఏమైనా మ్యాజిక్ చేస్తే దుంకుతుందా
మ్యాజిక్ చేస్తే కుడవెల్లి వాగు ఎడకాలంలో శక్తి మాత్రం దూకదు కదా. మ్యాజిక్ చేయలేదు, దాని వెనుక కేసీఆర్ గారి పట్టుదల ఉన్నది, ఆయన శ్రమ ఉన్నది, ఆయన చేసిన పని వల్ల మండు టెండర్లో కూడవెల్లి వాగు మత్తలు దూకుతుంది. అలా మునుగురు వచ్చి మీరు చేసిన పాపాలు పోతాయి. కానీ ఉత్తగయ్యాల కేసీఆర్ గారి మీదనో బీఆర్ఎస్ పార్టీని తిడితే తెలంగాణ సమాజం క్షమించదు. ఒకసారి అబద్ధం ఆడగలుగుతారు, కానీ ప్రతిసారి అబద్ధాలు ఆడి మీరు గెలవలేరు. అబద్ధాలు అనేటువంటివి ఒకసారి నమ్ముతారేమో జనం, కానీ ఊకే నమ్మరు. ఇలా తెలిసిపోయింది నిజమైందనే నిజం నిలకడమే తెలుస్తుంది అన్నట్టు ఇలా దుబ్బాక ప్రజలకు కూడా నిజమేందో పనిచేసే ప్రభుత్వం ఏందో దుబ్బాక ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ప్రజలు కూడా ఇలా ఎదురు చూస్తున్నారు. దుబ్బాక ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేయాలా అని దుబ్బాక ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఇలా దాదాపు 15-16 రూళ్ళు తిరిగిన ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక ఆత్మీయత కనబడతా ఉంది.